చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 ఏళ్ళు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1% ఓటింగ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము, నిన్ను జైల్లో పెట్టాము, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్ లో చట్టం చేయలేకపోయాము, అసమర్థులం, సుంటలం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము, కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి. పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా క్షమిస్తాడు ఏమో, 4 ఓట్లు పడతాయేమో గానీ అలా కాకుండా ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి మనకూడేదేమీ లేదు, మాకూడేదేమీ లేదు.